నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీడి ఛానల్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ మరియు అర్బన్ రూరల్ హౌస్ వైరింగ్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోచిటిపల్లి గ్రామవాసి గోపు ప్రవీణ్ ఎన్నిక కాగా, వేములవాడ రూరల్ ఎంపీపీ బండ మల్లేశ్వర్ యాదవ్ ప్రవీణ్ను సన్మానించారు. యూనియన్ అసోసియేషన్ కోసం కృషి చేయాలని కోరారు. రానున్న రోజుల్లో హౌస్ వైరింగ్ ఎలక్ట్రీషియన్ మరింత అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రెండు మండలాలకు సంబంధించినటువంటి మా పోసటిపల్లె నాగాయపల్లె గ్రామానికి చెందినటువంటి పోసటిపల్లె గ్రామస్తుడు ప్రవీణ్ గారు ఏకగ్రీవంగా ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అవడం మా అందరికీ చాలా సంతోషకరం. వారికి ఈరోజు నాగాయపల్లె గ్రామంలో మన మాల సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా మేము అందరం కలిసి మంచి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఆ దుబ్బరాజేశ్వర స్వామి ఆశీస్సులు ప్రవీణ్ గారికి ఉండి ప్రజలందరికీ ఇంకా సేవలు అందించి, ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి హౌస్ వైరింగ్కి సంబంధించినటువంటి ప్రజలందరికీ సేవలు అందించి ఇంకా రాను రోజుల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ ప్రవీణ్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడ పట్టణ రూరల్ అర్బన్ మండలాల హౌస్ వైరింగ్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందున పెద్దలు మన ఎంపీపీ బండ మల్లేశం గారు, అలాగే సర్పంచ్ తంపుల సుమన్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ యువ సంఘం తరఫున నాకు సన్మానం చేయడం జరిగింది. వేములవాడ పట్టణ రూరల్ అర్బన్ మండలాల హౌస్ వైరింగ్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందున పెద్దలు మన ఎంపీపీ బండ మల్లేశం గారు, అలాగే సర్పంచ్ తంపుల సుమన్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ యువ సంఘం తరఫున నాకు సన్మానం చేయడం జరిగింది. అందుకు సంఘ సభ్యులకు, అన్నగారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పట్టణ మరియు రూరల్ అర్బన్ మండలాల కాంట్రాక్టర్లకి, హౌస్ కాంట్రాక్టర్లకి, అలాగే ఇంటి ఓనర్లందరికీ మా యూనియన్కి సహకరించాల్సిందిగా ఈ తరఫున కోరుతూ సెలవు. భక్తజన సంద్రంగా మారిన వేములవాడ రాజన్న క్షేత్రం పరమశివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన సోమవారం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని వేలాదిగా భక్తులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వేకువజాము నుండే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శీఘ్ర దర్శనాన్ని ఆలయ అధికారులు అమలు చేశారు. స్వామివారి దర్శనం కోడెమొక్కులు మాత్రమే భక్తులకు అనుమతిస్తూ మిగతా ఆర్జిత సేవలను విపరీతమైన రద్దీ దృష్ట్యా నిలిపివేశారు. దర్శనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. స్వామివారి దర్శనంతో పాటు అనుబంధ దేవాలయాలు అయిన శ్రీ బద్దిపోచమ్మ ఆలయం, భీమేశ్వర ఆలయాల్లో దర్శనాలు చేసుకున్న భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, కలెక్టర్ వెంకటరామిరెడ్డి, సిపి జోయల్ డేవిస్ తో కలిసి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభం అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వర్షాకాలంలో ధాన్యం కొనుగోలు కోసం 396 కేంద్రాలను ఏర్పాటు చేశామని,
ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 3,03,000 ఎకరాల్లో వరి సాగు అయిందని, దీనివల్ల 7,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని అన్నారు. కాళేశ్వరం సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు మరియు రైతు బంధు పెట్టుబడి సహాయం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. పంట దిగుబడి ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం నుండి ధాన్యం కొనుగోలు కోసం సరైన సహకారం అందడం లేదని పేర్కొన్నారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో ఈరోజు మార్కెటింగ్ శాఖ తరఫున వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. వరి మద్దతు ధర 1,960 రూపాయలుగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా జిల్లాలో 396 వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ 396 వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే 265 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. వచ్చే 2-3 రోజుల్లో అన్ని కొనుగోలు కేంద్రాలని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ వడ్ల కొనుగోలు ఇటు మార్కెటింగ్ శాఖ, ఐకేపి, పిఏసిఎస్ ప్యాక్ సొసైటీల ద్వారా, అంటే 3 రకాలుగా ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం జిల్లాలో జరుగుతూ ఉంది. గతంలో మనం చూస్తే 60-70 వేల ఎకరాలు మాత్రమే వరి సాగు ఉండేది. కానీ ఈరోజు 3 లక్షల ఎకరాలకు వరి సాగు జరిగిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రావడం వల్ల మరి 2-3 అంతల వరి సాగు ఈరోజు జిల్లాలో పెరిగింది. పోయిన వానకాలంలో 2,24,000 ఎకరాల్లో వరి సాగు ఉంటే మరి ఈ సంవత్సరం 3,03,000 ఎకరాల్లో వరి సాగు జరుగుతూ ఉంది. ఈసారి పంట దిగుబడి కూడా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి వ్యవసాయ శాఖ అంచనా ఇచ్చారు. ఎంత పంట వచ్చినా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఒక ఎంత పంట వచ్చిందంటే దీనికి 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కావచ్చు, రైతు బంధు పథకం కానీ, సకాలంలో ఎరువులు విత్తనాలు అందించడం వల్ల ఇవాళ పంట దిగుబడి బాగా పెరిగి రైతాంగం మంచి పంటను ఈరోజు పొందుతూ ఉన్నారు. దీనికి అంతటి కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి, టీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల మరి ఈ 6-7 సంవత్సరాల్లో రైతుల పరిస్థితుల్లో చాలా మార్పు కూడా రావడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినంత సహకారం వస్తలేదు. ఎఫ్సిఐ ఎప్పటికప్పుడు వడ్లు తీసుకోవట్లేదు. ఎఫ్సిఐ వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే యాసంగిలో మేము వడ్లు తీసుకోమంటున్నది, ఏం ఎందుకు తీసుకోమంటున్నారు, మాకు బాయిల్ రైస్ అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుందని సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు. సోమవారం రోజున కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన ఆసుపత్రి కన్వర్జెన్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ అరుణారాఘవరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి చైర్పర్సన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ వారికి మంచి సౌకర్యాలను కల్పించడానికి నిధులు కేటాయిస్తుందని అన్నారు. సీజనల్ వ్యాధులు అయిన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వాటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రేఖా సంతోష్, ఎంపీటీసీ నరసింహాచారి, ఎంపీడీఓ రామకృష్ణ, ప్రాథమిక వైద్య ఆరోగ్య అధికారి మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం రోజున తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ దర్శించుకున్నారు. దర్శనానికి విచ్చేసిన ఆయనకు టీఆర్ఎస్ యూత్ విభాగం ప్రతినిధి ఈర్లపల్లి రాజు తదితరులు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం, కోడెమొక్కులు అనంతరం ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు బండా శ్రీనివాస్కు స్వామివారి ప్రసాదాలు అందజేసి శాల్వాతో సత్కరించారు. ఆయన వెంట పలువురు టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. Come in, come in, come in, come in, come in.
కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణ. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ చెన్నమనేని వికాసరావు దీప సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు భారతీయ జనతా పార్టీ నేతలు, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, బజరంగ్ దళ్ ప్రతినిధులు మాట్లాడుతూ భారతదేశం గుర్తుంచుకోదగిన శౌర్యానికి ధైర్యానికి ప్రతీకగా భావించే ఛత్రపతి శివాజీ అతి చిన్న వయస్సులోనే అనన్య సామాన్యమైన ధైర్య సాహసాలతో అనేక రాజ్యాలను జయించిన వీరుడు అని పేర్కొన్నారు. ఆయన విగ్రహాన్ని నాగారం గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం గర్వకారణంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నమనేని వికాసరావు దీపతో పాటు సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడెపు రవీందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్, ఆవునూరి రమాకాంత్, నాగారం సర్పంచ్ లావణ్య, ఉప సర్పంచ్ నాగరాజు, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు శ్రీనివాస్, బజరంగ్ దళ్ అధ్యక్షులు కృష్ణకాంత్, జ్యోతి, ఎంపీటీసీ ప్రవీణ్, నిర్వాహకులు బాస పవన్ ఉన్నారు. సిరిసిల్ల నుంచి వచ్చిన యువజనులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. శివాజీ అంటేనే జై భవానీ అనే నినాదంతో మనం చూస్తున్నాం. మరి ఎందుకు ఆ నినాదం చేస్తున్నారు? తుల్జాపూర్ అనే ఊరు నుంచి అక్కడ భవానీ మాత మందిరంలో ఒకసారి ఆ భవానీదేవి శివాజీకి ప్రత్యక్షమై ఒక తల్వార్ ఇచ్చి, ఈ తల్వార్తోను హిందూ సామ్రాజ్యం స్థాపన చేయాలని శివాజీని కోరినట్టు కథనాలు ఉన్నాయి. అందుకే నినాదం మారుమరుగుతుంది శివాజీ అనగానే. శివాజీ ఒక వీర గాథలు చిన్న పిల్లలకు కూడా మనం స్కూల్లో పాఠాలలో ఉంటాయి. మన దేశమే కాదు ప్రపంచమంతా పేరుగాంచిన సమర యోధుడు శివాజీ. సంగ్రామ యాత్ర అనితర సాధ్యం, అనన్య సామాన్యం. మరి శివాజీ హిందూ రాజ్య స్థాపన చేసి మనందరికీ ఒక గర్వ కారణంగా చరిత్రలో మిగిలిపోయాడు. అదే కాకుండా మరి చెన్నమనేని రమేష్ గారు, చెన్నమనేని శివకుమార్ గారు, మాజీ జెడ్పీటీసీ, ఎంతోమంది ప్రముఖులు ఈ ఊరు నుంచి వచ్చారు. ముందు కూడా రావాలని కోరుకు ఎంతోమంది పిల్లలు ఉన్నారు. వారు కూడా పెద్ద సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అందరు నేర్చుకోవాలి, ముఖ్యంగా పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మన ఉద్యమేని సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథ ఉత్తమ మాటలతో కాదు, మన పని చేస్తేనే మనం ముందుకెళ్తామని మీకు చెప్పదలుచుకున్నాను. జై శివాజీ. చరిత్ర ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఏ మహారాష్ట్ర ప్రాంతంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి జాతిని కాపాడేటువంటి కార్యక్రమం చేసిండో, ఆ గడ్డ మీద గవర్నర్ గా పాలించేటువంటి బ్రిటన్ కన్నా గడ్డ ఈ నాగారం గడ్డ. అలాగే నిజాం నవాబులను భూస్వాముల వ్యతిరేక పోరాటం చేసినటువంటి జన్మనిచ్చినటువంటి పెద్దలు కీర్తి శేషులు చెన్నమనేని రాజేశ్వరరావు గారిని కన్నటువంటి గడ్డ ఈ నాగారం గడ్డ. ఈ నాగారం గడ్డకు ఉన్నటువంటి ప్రత్యేకత వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా మేమందరం కూడా ఎక్కడికక్కడ మరి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే శివాజీ మహారాజ్ గారి యొక్క ఆశయ సాధనల కొరకు కూడా కొనసాగిస్తామని తెలియచు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజల సమస్యల పరిష్కార వేదిక ప్రజా దివాస్ కార్యక్రమానికి సోమవారం 10 ఫిర్యాదులు పొందినట్లు ఎస్పీ కార్యాలయం తెలిపింది. అనంతరం ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ప్రజలు అందించిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటున్నామని, ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించడం కోసం స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సివిల్ కోర్టులో పరిష్కరించుకోవాలని, పోలీస్ స్టేషన్కు రావద్దని సూచిస్తూ ఎవరైనా బెదిరిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో వేములవాడ డిఎస్పీ చంద్రకాంత్ స్థానిక ఎస్ఐ చంద్రకిరణ్తో కలిసి పెంట పవన్ కుమార్ ఫిర్యాదు మేరకు ఎస్సీ అట్రాసిటీ కేసుపై విచారణ చేపట్టారు. నిమ్మపల్లి సమీపంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన యాదవ కులస్తులు తమ ఇంటిపైకి వచ్చి కులం పేరుతో దూషిస్తూ కర్రలతో రాళ్లతో దాడి చేశారని, దీనిపై పవన్ కుమార్ అందించిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు తెలిపారు. బాధితులకు న్యాయం చేయడానికి నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని తెలిపారు.
కేసుకు సంబంధించి పలువురు నుండి వివరాలు సేకరించారు. వారి వెంట స్టేషన్ రైటర్ వెంకటేష్, కానిస్టేబుల్ మోహన్ ఉన్నారు. వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలోని ఎస్సీ మాల కులసంఘ భవన స్లాబ్ నిర్మాణానికి మంజూరైన 3 లక్షల రూపాయలతో పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎంపీపీ బండ మల్లేశం తెలిపారు. అన్ని కులాల సంక్షేమం కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తూ నిధులు మంజూరు చేస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి తన వంతుగా కృషి చేస్తానని ఎంపీపీ అన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో ఉన్న లింకు రోడ్లు మరమ్మతులు చేయడానికి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిధులు మంజూరవుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో నాగయ్యపల్లి సర్పంచ్ సుమన్, ఉప సర్పంచ్ పరశురాములు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రెండి రాజు, ఉపాధ్యక్షులు రాజేశం, జంగం లింగయ్య, లచ్చయ్య, కొండయ్య గ్రామస్తులు ఉన్నారు. ఆశీస్సులతో అందరూ మంచిగా జరగాల, అందరూ సుఖ సంతోషాలతో. కోఆప్షన్ మన నెంబర్ లేవు అధ్యక్షులు. మన అంబేద్కర్ సంఘ జనరల్ నిధుల నుంచి మన ఎంపీపీ గారు 3 లక్షలు స్లాబ్ కొరకు 3 లక్షలు కేటాయించినందున ఈరోజు నాగాయపల్లి గ్రామానికి విచ్చేసిన ఎంపీపీ గారికి, అదేవిధంగా మన నాగాయపల్లి సర్పంచ్ గారికి, అదేవిధంగా వార్డు మెంబర్లు మరియు మా సంఘ సభ్యుల అందరికీ, మా గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుచు. మన ఎంపీపీ గారు నాగాయపల్లె ఎంపీపీ అవడం మన నాగాయపల్లె అదృష్టం. ఎందుకంటే ఎంపీపీ ఎంపీటీసీ గెలవకముందే మన నాగాయపల్లె మన నాగాయపల్లెకు టెంపుల్, దుబ్బరాయసుని టెంపుల్ కొరకు బాగా నిధులు కెట్టించడం జరిగింది. ఏ గవర్నమెంట్ నిధులు కాక సొంత నిధులతోటి రోడ్డు మీద కమ్మను ఫస్ట్ నేను సర్పంచ్ ఉన్నప్పుడు రాజన్న ఏం వర్క్ చేద్దామంటే కమ్మా అన్న కమ్మను కట్టాలంటే కమ్మను అప్పుడు 4 లక్షలతోటి, అప్పుడు ఆ రోజుల్లో 4 లక్షలతోటి 4-5 లక్షలతోటి కమను కట్టడం జరిగింది. తర్వాత ఇంకేం చేద్దామంటే రథం కావాలన్నా ఏది కావాలన్నా మన జా కావాలన్నా మన విలేజ్కి ప్రత్యేకమైన చొరవతోని తన నిధుల నుంచి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ప్రతిసారి మనం చెప్పుకున్నదే అతను ఏదైతే మనకు ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టు మన కమిటీ హాల్కి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా రాజన్న గారు కోరినట్టు ఇప్పుడు ఏదైతే ఉందో అభివృద్ధికి ఇంకొక 5 లక్షలు కానీ, 5 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తే మహిళా భవనం కానీ రోడ్డు కానీ ఇది కంప్లీట్ అవుతుందని మేము కోరుతున్నాము, ఇవ్వాలని సభాముఖంగా అభ్యర్థిస్తున్నాము. నాగాయపల్లె గ్రామంలో అంబేద్కర్ సంఘం భవనానికి మండల పరిషత్ నిధుల నుండి 3 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచ్ గారికి, అదేవిధంగా సంఘం అధ్యక్షులు మాజీ సర్పంచ్ రాజుగారికి, అదేవిధంగా టెంపుల్ చైర్మన్ అంజనా గారికి, అదే ఇటుకు వచ్చినటువంటి వార్డు మెంబర్స్ అందరికీ, ఇటుకు వచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒకటి ఏంటంటే నాగాయపల్లె గ్రామం అంటే నా గ్రామం కన్నా ఎక్కువ నాగాయపల్లె గ్రామం మీద చూపించినటువంటి ప్రేమ అభిమానం. ఇంకా రానున్న రోజుల్లో కూడా మీ గ్రామంలో ఏది కావాలన్నా పూర్తిస్థాయిలో చేయడానికి ముందుంటుందని చెప్పి ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినట్టు ఇంతకుముందు మహిళా తల్లి కూడా మాట్లాడారు మాకు సంఘ భవనం కావాలని చెప్పి, దానికి కూడా 2వ ఫ్లోర్ కోసం కూడా నా వంతు సహాయ సహకారం చేయడానికి ముందుంటుందని చెప్పి ఆశిస్తూ, మీరందరూ సమిష్టితో ఇంకా ఏది కావాలన్నా ముందుకొచ్చి నన్ను అడిగినట్టయితే సొంతంగా అవసరం కూడా అభివృద్ధి గుడి కోసం కానీ బడి కోసం కానీ ఇంకా గ్రామంలో పేదల కోసం కానీ ఏది అయినా ప్రభుత్వ పరంగా రాకుండా సొంత పరంగా వెళ్ళడం కోసం ముందుంటుందని చెప్పి మీరందరూ ఇంత పెద్ద స్వాగతం పలికినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలుస్తూ ముగిస్తున్నాను. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి కోళ్ల మద్ది గ్రామాల్లో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
ధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్ భూపతి సురేందర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ కేశవరావు, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు హనుమంతులు ఈ కార్యక్రమానికి విచ్చేసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి రైతులు సరైన గిట్టుబాటు ధర పొందాలని అన్నారు. ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే రైతులు తేమ శాతం 17 ఉండేలా చూసుకోవాలని, పొల్లు లేకుండా శుభ్రపరచుకుని తరలించి గిట్టుబాటు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, జోగు నరసయ్య, పాలకవర్గ సభ్యులు, సీఈఓ, రైతులు ఉన్నారు. ఈరోజు నర్మల గ్రామంలో ఐటీఐ కొనుగోలు కేంద్రం ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన ఎంపీడీ గారికి, ఎంపీడీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడికి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి, ఈరోజు నర్మాల గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం, మన తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలలో ఇది ఒకటి. ఈ మహిళా సంఘాల నుంచి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వడ్లను కళ్ళల వద్దే కాంటా పెట్టి రైతులను అండగా నిలుస్తున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి గారు ఈ మద్దతు ధర ఇచ్చి ఈ సంవత్సరము వడ్లు కొనము అని కేంద్రము నిర్ణయిస్తే దాన్ని ఒక ప్రత్యేక చొరవ చూపి ఈ సంవత్సరము వడ్లను కొనేటట్టు మనకు అందరికీ హామీ ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు, అలాగే వచ్చే సంవత్సరానికి కూడా ఏదైతే మనం వరి పంట తక్కువ చేసి మిగతా పంటల వైపు మళ్ళితే మనకు ఇలాంటి ఇబ్బందులు కలగవు కాబట్టి రైతులందరూ గుర్తించి కొంచెము సన్నవడ్లు పెట్టి మిగతా పంటలు పండించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా రైతులు ముందస్తుగానే ఉండాలని మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. మనము వడ్ల గురించి ప్రభుత్వమే తీసుకుంటుంది కాబట్టి దానికి మద్దతు ధర ఇచ్చి ఇలాంటి పథకాలు ఎన్నో తీసుకొస్తున్నటువంటి మనకి మన తెలంగాణ ప్రభుత్వము, ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి, మన మంత్రి గారు కేటీ రామారావు గారికి ధన్యవాదాలు. భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏఐటియుసి ఆధ్వర్యంలో సోమవారం రోజున సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. లేబర్ కార్డులు, ఇన్సూరెన్స్ సంబంధించిన సర్టిఫికెట్లు తహసీల్దార్ కార్యాలయం లేదా కోర్టు నుండి పొందాలని ఆదేశాలు ఇవ్వడం వల్ల తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని, పాత పద్ధతిలోనే రేషన్ కార్డు ద్వారా ఫ్యామిలీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరారు. రేషన్ కార్డు, ఫ్యామిలీ నంబర్ చేసి ఇన్సూరెన్స్ వర్తించేటట్టు చేయాలి. పాత ప్రకారమే రేషన్ కార్డు. భవన నిర్మాణ కార్మికులు, ఈ కార్మికుల కష్టాల వల్లనే మరి అనేక మంది మరి ఇండ్ల ఓనర్లు మరి బిల్డింగ్లు మరి కట్టుకోవడం జరుగుతుంది. ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. మొన్ననే వేములవాడలో పైనుంచి కింద పడి చనిపోయినటువంటి కార్మికులు మనం చూసినాం. ప్రాణాలు తెగించి మరి పైకెక్కి కరెంటు తీగలు ఉంటాయి పక్కబండి, అవన్నిటికీ మరి జాగ్రత్తగా మరి పనిచేస్తున్నాడు. అరచేతులు పెట్టుకొని ప్రాణాన్ని పెట్టుకొని మరి పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్మికులకు మరి చట్టం ఉన్నది, వీళ్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, మరి లేబర్ కార్డులు ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకు అవసరమైన సందర్భంలో డెలివరీకి కానీ లేకపోతే చనిపోతే కానీ లేకపోతే ఏమైనా పార్ట్స్ నష్టపోతే కానీ శరీరం ఇలాంటిగా చట్టం ఉంది, దాన్ని అందుకోవాలంటే అధికారులు సహకరించాలి. మరి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్టు దాని ఆధారంతో ఏ కార్మికుడైనా చనిపోతే, ప్రమాదవశాత్తు చనిపోతే లేదా సహజంగా చనిపోయినా ఏ రకంగా వీళ్ళకు ఉన్నటువంటి ఒక చట్ట ప్రకారంగా అందుకోవాలంటే మరి ఎంఆర్ఓ గారు మరి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వాలి. వారేమో ఇప్పుడు మేము ఇవ్వం, మీరు కోర్టు నుంచి తెచ్చుకోరు అంటే చనిపోయిన తర్వాత 50 లోపలనే క్లెయిమ్ చేసుకోకపోతే అది క్యాన్సల్ అవుతుంది.
వాళ్ళకున్నటువంటి హెల్త్ బీమా ఆ సౌకర్యం కోల్పోతారు. మరి కోర్టుకు పోతే రెండు సంవత్సరాలు కావచ్చు, మూడు సంవత్సరాలు కావచ్చు, కోర్టులో యొక్క కుటుంబాల వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వాలి, వాళ్ళను ఆదుకోవాలి, వాళ్లకు సాయం చేయాలి. గవర్నమెంట్ చట్టం తీసింది, ఆ చట్టాన్ని అందుకోవాలంటే మరి కలెక్టర్ గారు కూడా బాధ్యత, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా బాధ్యత వహించి వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. చందుర్తి మండల కేంద్రంలో గత ఏడాది క్రితం ప్రారంభించిన ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ నిర్వాహకులు కారణాలు లేకుండా దానిని మూసివేయడంపై ఖాతాదారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సొసైటీలో ఎలాంటి అవకతవకలు జరగనప్పటికీ కొందరు సొసైటీ వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మి 70 మంది ఖాతాలు తొలగించారని, ఇప్పటి వరకు 42 లక్షల డిపాజిట్లు చేసినట్లు వివరించారు. వెంటనే తమకు న్యాయం చేయాలని కోరుతూ సొసైటీపై ఖాతాదారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లీడర్లు క్యాలెండర్ అందరి ఉన్నాయి.